ఇది హైడ్రా, ఇది ఏకకణజీవి. దీనిలో ప్రత్యుత్పత్తిని గమనించినట్లయితే మనం ఇక్కడ చూస్తున్నట్లుగా శరీరం కింది భాగం నుండి ఒక బుడిపె వంటి భాగం పెరుగుతుంది. ఈ బుడిపె వంటి భాగము క్రమంగా అభివృద్ధి చెందుతూ తల్లి హైడ్రాని పోలినటువంటి పిల్ల హైడ్రాగా మారుతుంది. ఈ విధంగా తల్లి హైడ్రాని పోలినటువంటి పిల్ల హైడ్రాగా మారినటువంటి ఈ బుడిపె వంటి భాగమే పిల్ల హైడ్రా. ఈ పిల్ల హైడ్రా క్రమంగా తల్లి శరీరం నుండి వెలువడి కొత్త జీవిగా మారుతుంది. దీనినే కోరకీ భవనం అంటారు. ఈ కోరకీ భవనాన్ని సూక్ష్మదర్శినిలో పరిశీలించినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లుగా తల్లి హైడ్రాకు కింది భాగంలో బుడిపె వంటి భాగమైనటువంటి ఒక భాగం పెరుగుతుంది. ఇది క్రమంగా పిల్ల హైడ్రాగా మారుతుంది. ఇక్కడ చూస్తున్నట్లుగా తల్లి హైడ్రాకి అతుక్కొని పిల్ల హైడ్రా పెరుగుతుంది. ఇది క్రమంగా పెరుగుతూ తల్లి హైడ్రా నుంచి విడిపోయి స్వతంత్ర జీవిగా జీవిస్తుంది. జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు పిల్ల హైడ్రా తల్లి హైడ్రా నుంచి విడిపోయి స్వతంత్రంగా జీవించడం మొదలవుతుంది.